हाय गाइस, वेलकम बैक टू एमबीए वाला। सो गाइस, मैं फर्स्ट टाइम चांस वन। सो फर्स्ट टाइम एयरपोर्ट के वच्चा एक्सिलो कंपनी नीचे मैं फ्लाइट टिकट्स हैदराबाद नीचे मुंबई के अच्छे बुक चेशारु इंडक्शन प्रोग्राम कोसम। सो फर्स्ट टाइम इप्पुडु लिटरल टाइम अच्छे 3 अवुतुंदि इक्कडिकि वच्चामु। सो इक्कड अंता स्टार्टिंग अन्नमाट, इदंता इक्कड नुंचि कोंचेम लोपलिकि वेल्लिन तर्वात इक्कड मनकि चेक चेस्तारु। सो मन फोन लो उन्नदि चेक चेयिंचालि। चूपिंचिन तर्वात नेक्स्ट बोर्डिंग पास तीसुकोवडानिकि कोंचेम कौंटर्स उंटाय, प्लस इट एटीएम्स लागा इवि उंटाय अन्नमाट। वीटि दग्गर पोयि मनमु मन दग्गर उन्न कोड कोट्टे चूस्तदन्नमाट। सो इक्कड मनकि इदंता प्रासेस उंटदि, इट्ला प्रासेस तोटि मनं ईजीगा। सो इट्ला स्क्रीन मीद एट्लैते चूस्तुन्नामो अट्ला वाटि नुंचि मनं बोर्डिंग प्रासेस प्लस मन बैग्स केसे ट्याग्स एवैते उंटायो आ ट्याग्स अयिते तीसुकोवच्चु। सो ओकसारि अयिते मीरु प्रासेस चूडंडि। सो नंबर आफ् बैग्स, सो वेटेजी अंड इंका इवन्नी अडुगुतदन्नमाट। मनं मन कोत्त जातिकि कोंचेम कन्फ्यूज अयिंदि, सो अभी కొడుతుంటే మనకు అర్థమైపోతది। ఒకసారి చూడండి ప్రాసెస్ అయితే। సో కంటిన్యూ అయిపోయిన తర్వాతకి, సో ఇవన్నీ డేంజరస్ గూడ్స్ ఏమైనా ఉన్నాయా అని చెప్పేసి అడుగుతారు అన్నమాట। ఈ రిస్ట్రిక్టెడ్ మనకి ఈ ఏలో ఉండవ అన్నమాట లోపలికి। సో ఇవన్నీ మనం ఏమి ఇట్లాంటివన్నీ ఏమి తీసుకెళ్ళొద్దు లోపలికి। సో యాక్సెప్ట్ చేయాలి, యాక్సెప్ట్ చేసిన తర్వాతకి ప్రాసెస్ అవుద్ది। ప్రాసెస్ అయిన తర్వాత నెక్స్ట్ బ్యాగ్స్ వచ్చే ట్యాగ్స్ అన్నమాట। సో ఈ ట్యాగ్స్ ప్లస్ పక్కన ప్రింట్ బోర్డింగ్ ప్రాసెస్ ఉంటాయి కదా, సో అది కూడా క్లిక్ చేయాలి। ఫస్ట్ మాకు తెలియక ఓన్లీ బ్యాగ్స్ ట్యాగ్స్ అయితే తీసుకున్నాము। సో మళ్ళీ రీప్రాసెస్ చేసిన తర్వాతకి పక్కన హెయిర్ హోస్టర్స్ ఇట్లా ఉంటారు, వాళ్ళు ఎయిర్పోర్ట్ స్టాఫ్ని అడిగితే వాళ్ళు చెప్పారు మళ్ళీ అదే స్టార్టింగ్ నుంచి ప్రాసెస్ అంతా కంటిన్యూ చేసేసి మళ్ళీ బోర్డింగ్ ప్రాసెస్ కోసం అయితే ట్రై చేసినాము। సో మళ్ళీ ఆ ప్రాసెస్ అంతా కంటిన్యూ అయిపోయిన తర్వాతకి ఇక్కడ లెఫ్ట్ సైడ్లో మీకు కనిపిస్తుంది కదా ప్రింట్ బోర్డింగ్ ప్రాసెస్ అని, సో అది అయితే మేము చూడలేదు। సో అన్నీ జాగ్రత్తగా చూసుకోవాలన్నమాట, బై మిస్టేక్లో హోమ్ నొక్కేసినాం। సో మళ్ళీ రీప్రాసెస్ చేసేసి కొట్టేసినాం అన్నమాట। కొట్టిన తర్వాతకి సక్సెస్ఫుల్గా మనకైతే బోర్డింగ్ ప్రాసెస్ అయితే వచ్చినాయి। సో ఇక్కడ బోర్డింగ్ ప్రాసెస్ ఎట్లా వస్తాయంటే మనకు ఒక జీరాక్స్ కాపీలు వస్తాయన్నమాట। మనము అదే కౌంటర్లో తీసుకుంటే ఎట్లా వస్తాయంటే కలర్ఫుల్గా ఉంటాయి, నేను టీవీలో చూసినట్టయితే కలర్ఫుల్గా ఉండే, అరే కలర్ఫుల్గా రాలేదని చెప్పేసి మేము కొంచెం కన్ఫ్యూజ్ అయినాము ఇవా కాదా అని చెప్పేసి లోపలికి పోయినాక। సో ఈ మిషన్స్ నుంచి అయితేనేమో ఇట్లా వస్తాయి, కౌంటర్లు తీసుకుంటే అట్లా వస్తాయని చెప్పేసి అన్నారు। సో రష్ ఉన్నప్పుడు మనము ఇక్కడ ఏటీఎమ్స్ అంటే ఏటీఎమ్స్ లాంటి మిషన్స్ ఉంటాయి కదా అంటే దగ్గర నుంచి తీసుకోవచ్చు। సో ఫ్లైట్ అయితే మాది ఇండిగో అనమాట, సో డొమెస్టిక్లో మొత్తం ఇండిగోనే ఎక్కువ ఉంటాయి అన్నమాట, సో మనకి అవుట్ ఆఫ్ కాదు కదా। సో ఇక్కడ నుంచి అయితే సక్సెస్ఫుల్గా ఇద్దరి బోర్డింగ్ ప్రాసెస్ అయితే వచ్చినాయి అన్నమాట। వచ్చిన తర్వాతకి నెక్స్ట్ ఇక్కడ చెకింగ్ ఇంకోటి ఉంటుంది అన్నమాట, ఈ బోర్డింగ్ ప్రాసెస్ ప్లస్ మన లగేజ్ చెక్ చేస్తారు, లగేజ్లో ఇవన్నీ ఉంటాయి అన్నమాట। ఇవన్నీ అంటే మన బెల్ట్ అండ్ ఎలక్ట్రానిక్ గూడ్స్ ఇవన్నీ సపరేట్గా వేసేయాలి, సపరేట్గా వేసి ఆ బాక్స్లో వేస్తే ఆ బాక్స్ నుంచి అది స్కాన్ చేసుకుంటూ అవతలకి వచ్చేస్తుంది, అంతలోపు మనల్ని కూడా ఇక్కడ చెక్ చేస్తారు, చెక్ చేసిన తర్వాతకి ఇతలకి వస్తాయి అన్నమాట। ఇప్పుడు సక్సెస్ఫుల్గా వచ్చేసినాయి, వచ్చిన తర్వాత మనం అవి తీసుకొని లోపలికి అయితే వచ్చేసినాము। సో లోపలికి చాలా అంటే చాలా నీట్గా, అసలుకి ఏదో వేరే దగ్గర ఉన్నట్టు అనిపిస్తుంది అలా పోతే, అంటే చాలా బాగుంది ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయినా ఇదంతా, ఫస్ట్ టైం ఇట్లాంటి చూడడం ఇవన్నీ। సో మొత్తం అంటే ఎయిర్పోర్ట్ నుంచి దిగిన తర్వాతకి మనకు కావాల్సిన అన్నీ ఉంటాయి అన్నమాట, హోటల్స్ ఉన్నాయి, షాపింగ్ మాల్, షాపింగ్ అంటే క్లాత్స్ ఏ టు జెడ్ మనకి ఏది కావాలంటే అది, గిఫ్ట్లు ఉన్నాయి, మొబైల్కి కావాల్సిన గూడ్స్ అన్నీ ఉన్నాయి అన్నమాట ఇక్కడ। సో ఫస్ట్ టైం కదా, కొంచెం చాలా అంటే చాలా ఎగ్జైటెడ్గా ఫీల్ అయినాం, అసలు నిద్రపోలే ముందు రోజు నైట్, అట్లా ఇవన్నీ ఉంటాయి అన్నమాట, మనకి ఏం కావాలనుకున్నా ఇక్కడ దొరుకుతాయన్నీ చాలా। ఒక్కొక్కటి అంటే ఇప్పుడు ఒక్కొక్క దగ్గర నుంచి పోవాలంటే మనకు గేట్లు ఉంటాయి అన్నమాట, మన గేట్ వచ్చేసి 21 గేట్. సో మనం సక్సెస్ఫుల్గా 21 గేట్ దగ్గరికి అయితే రీచ్ అయినాం అన్నమాట, 21 గేట్ దగ్గర అది ఏమంటారు హైదరాబాద్ టు ముంబైకి వెళ్ళే ఫ్లైట్ అయితే ఇక్కడ ఉంటుంది। సో మేము ఒక 2 అవర్స్ ముందే వెళ్ళినాము, ఇక అంటే ఇట్లా వీడియో తీయొచ్చు అని చెప్పేసి వెళ్ళినాం, తర్వాత మనకి టైం అయిపోయింది లోపలికైతే అలౌ చేశారు అన్నమాట। సో ఇట్లా ఒక
ట్రాక్ లాగా ఉంటుంది, అందులో నుంచి మనం లోపలికి వెళ్ళాలి. సో కొన్ని కొన్నింటి దగ్గర ఏమో ఇట్లాంటి బస్సెస్ ఉంటాయి అన్నమాట. ఆ బస్సెస్ ఏం చేస్తాయి అంటే ఫ్లైట్ దగ్గర తీసుకెళ్తాయి. సో ఫ్లైట్ అట్లా దూరంగా ఉన్నప్పుడు బస్సెస్ దూరుతాయి, మీకు అక్కడ కనిపిస్తుంది కదా. సో అది అట్లా అది దానికి అటాచ్ చేస్తారు ఆ ఫ్లైట్కి, అందులోంచి మనం ఫ్లైట్లోకి వెళ్ళొచ్చు అన్నమాట. సో ఇది మనం వెళ్ళే ఫ్లైట్ కాదనమాట, పక్కన ఉండే ఫ్లైట్లు. సో సేమ్ ఇండియో ఫ్లైట్సే. సో ఇక్కడ చెక్ చేస్తారు. సో మనకి ఆల్రెడీ దగ్గర ఫ్లైట్ దగ్గరికి అయితే వచ్చేసిన అనమాట. ఇక్కడ ఆధార్ కార్డు ప్లస్ బోర్డింగ్ పాస్ అయితే ఉండాలి. సో ఎయిర్ హోస్టర్స్ వెల్కమ్ చెప్తారు మంచిగా, అంటే రిసీవింగ్ అనమాట అట్లా నీట్గా. మామ ఏమంటే బెల్ట్ పెట్టుకోమని చెప్పారు, పెట్టుకోనికి వస్తలేదు, ఒక్కాంచి పెట్టదండి వేరే దగ్గర నుంచి పెడుతుండు. సో మనం ఆల్రెడీ ఇంతకుముందే యూట్యూబ్లో చూసినాం అన్నీ ప్రాసెస్ అట్లా ఎట్లుంటుందని చెప్పేసి. సో మనకు కొంచెం తెలుసు అట్లా చెప్పిన తర్వాతకి నేను కూడా మా అమ్మకి ఫోన్ ఇచ్చేసి నేను కూడా సక్సెస్ఫుల్గా పెట్టేసుకున్నా బెల్ట్. సో బెల్ట్ కూడా చెక్ చేస్తుంటారు, అంటే మాటి మాటికి చెప్తుంటారు, చెక్ చేస్తుంటారు. ఎయిర్ హోస్టర్స్ డ్యూటీ అదే అనమాట. టోటల్గా జర్నీ వచ్చేసి 1 hour 40 minutes గైస్. సో 1 hour 40 minutes మనకు ఎయిర్ హోస్టర్స్ అన్ని విధాలుగా మనకు హెల్ప్ చేస్తూనే ఉంటారు. సో ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కినామని చెప్పేసి ఒక ఎగ్జైట్మెంట్ ఫీల్ తోటి ఫీల్ అవుతున్నాము, మరీ అంతేం లేదు. సో ఈ పైన కనిపించే ఏంటంటే లైట్ ప్లస్ మన ఎయిర్ కండిషనరు ఇవన్నీ ఉంటాయి అన్నమాట. సో ఇవన్నీ ఏం చెప్పలేదు, అంటే ఆక్సిజన్ ఇట్లా ఉంటాయని చెప్పారు పైన నుంచి. సో ఆక్సిజన్ ఇట్లా తీసుకోవచ్చు. సో ఇదైతే మనం విండో దగ్గర మనకి నాది మా వంద అయితే ఎఫ్ అనమాట. సో అందువల్ల విండో దగ్గర నుంచి తీసుకోవచ్చు ఏదైనా. సో ఇది మన ముందు ఇట్లా డెస్క్ లాగా ఉంటుంది, ఏదైనా పెట్టుకోవచ్చు దాని మీద. ఇవన్నీ అందులో మనకి ఏదైతే కవర్ ఉందో ఈ కవర్ అన్నీ ఇన్స్ట్రక్షన్స్ అనమాట. సో ఇన్ కేస్ ఏదైనా ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లో ఏం చేయాలి అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే అవన్నీ ఇన్స్ట్రక్షన్స్ ఇందులో ఉంటాయి. సో అందులో పెట్టేసుకోవచ్చు. ఇంకా మనం తినడానికి ఏమైనా ఉంటే ఇక్కడ పెట్టుకోవచ్చు అనమాట. సో 1.5 hour అంటే తినడానికి ఏమి ఉండదు, బట్ కొంతమంది స్నాక్స్ కూడా బుక్ చేసుకోరు. సో ఇట్లా ఏం చేయాలి ఏం చేయొద్దు అని చెప్పేసి ఇన్ డీటెయిల్గా ఇక్కడ మనకి ఇక్కడైతే కార్డులో ఇస్తారనమాట. సో ఫ్లైట్ అయితే స్టార్ట్ అయింది గైస్. సో అంటే ఒక దగ్గర నుంచి గేట్ 21 దగ్గర నుంచి మనకేం చేస్తుందంటే అది మన ఏ రన్వే దగ్గర నుంచి అయితే ఎగరాలో ఆ రన్వే దగ్గరికి నెమ్మదిగా తీసుకెళ్తుంది అనమాట. సో ఒక 5 to 10 minutes రన్వే దగ్గరికి వెళ్ళడానికి టైం పట్టింది, అప్రాక్సిమేట్లీ 5 minutes బట్టి ఉంటుంది. సో ఆ 5 minutes దాకా నెమ్మదిగా తీసుకెళ్తుంది అనమాట, మనకేం అనిపించదు వెళ్తున్నట్టు, ఏదో సంథింగ్ కొంచెం వస్తుంది అనమాట. మనకి లక్కీగా ఏంటంటే మా అమ్మకి ఎఫ్ అయింది, నాది ఈ అయింది. వేరు వేరు దగ్గర పడతాం అనుకున్నాం, బట్ దగ్గర దగ్గర పడ్డాం. నేను ఈ అయ్యేసరికి కొంచెం విడదీయడానికి పాసిబుల్ అయింది అనమాట. సో టోటల్గా 30 above ఉన్నాయి. సో 36 అంటే అప్రాక్సిమేట్లీ 180 to 200 మెంబర్స్ అయితే ఫ్లైట్లో ఉన్నారని నేను క్యాల్కులేట్ చేసిన. సో కింద మొత్తం గ్రౌండ్ స్టాఫ్ ఉంటుంది అనమాట, అంటే ఫ్లైట్కి అవి చెక్ చేయడం, ఫ్యూయల్, ఇంకా మెకానిజం ఇవన్నీ చేస్తుంది అనమాట. అవి కింద ఉంటుంది, ఒక్కొక్క కంపెనీ ఒక్కొక్కటి ఉంటుంది అనమాట. ఎక్కువ మనకి ఇండిగో అయితే ఎక్కువ ఉంది. సో ఇండిగో సర్వీసెస్ ఎక్కువ ఉంటాయి అనమాట. ఎయిర్ హోస్టర్స్ కానీ ఇంకా వేరే వాళ్ళైనా కానీ వీళ్ళు ఎక్కువ ఉన్నారు స్టాఫ్ వేరంతా. ఐ థింక్ ఇండియాలో టాప్ ఇదే ఉంటుందని నేను అనుకుంటున్నా. సో ఇట్లా బ్లూ కలర్ కనిపించేది మొత్తం ఆ ఇండిగో స్టాఫ్ అనమాట ఇదంతా. సో అక్కడేమో మనకి నేమ్ ఉంటుంది ఇట్లా, రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అని చెప్పేసి నేమ్ అవుతుంది. సో ఇక్కడ మా కొద్దిసేపు ఆపిన తర్వాతకి మళ్ళీ స్టార్ట్ అయితే చేసిండు చాలా, అంటే ఇక్కడ నుంచి ఎగురుద్దేమో అని చాలా ఎగ్జైట్గా ఫీల్ అవుతున్నాము. బట్ అదేమో రన్వే దగ్గర తీసుకెళ్ళిన తర్వాతకి ఎగురుద్దని చెప్పేసి తర్వాత అర్థమైంది. సో కొంచెం వెళ్తున్నాడు, కొంచెం మేము ఆపేస్తున్నాడు అనమాట. ఏం రీజన్ ఏంటో మనకు కూడా తెలీదు, వాళ్ళకి తెలిసేవన్నీ. తర్వాత అయితే లోపల చూసుకుంటే మన
అంటే మన హెయిర్ హోస్టర్స్ వీళ్ళు సీట్ బెల్ట్ పెట్టుకున్నారా లేదా అని చెప్పేసి చూసిన తర్వాత ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లో డోర్స్ ఎలా ఓపెన్ అవుతాయి, ఏం చేయాలి, ఆక్సిజన్ ఎక్కడ ఉంటుంది అండ్ సేఫ్గా ఎట్లా ఉంచుకోవాలి అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో వీళ్ళు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు. సో ఆ కార్డు అయితే మీకు చూపించిన కదా, సో ఆ కార్డ్స్ పట్టుకొని ఇట్లా చూపిస్తున్నారు. సో డోర్స్ ఎట్లా మా కంప్లీట్ టోటల్గా అయితే 4 to 5 మెంబర్స్ అయితే ఉన్నారు ఇందులో. సో వాళ్ళ సర్వీసెస్ అంటే ఇలాంటి ఇన్స్ట్రక్షన్స్ చెప్పడం. సో ఇక్కడ మీరు చూస్తున్నట్టు ఆక్సిజన్ పైప్ అనమాట అది. సో పైనుంచి ఇట్లా తీసుకొని ఆక్సిజన్ పైప్ పెట్టుకోవాలని చెప్పేసి చెప్తున్నారు. డోర్స్ అటు ఇటు ఓపెన్ అవుతాయి అని చెప్పేసి చెప్తున్నారు ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లో. అండ్ కొన్ని కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే నాకు కూడా అర్థం కాలేదు ప్రాపర్గా. అంటే నేను ఇక్కడ వీడియో మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నాను కదా, సో మనకి ఆ కార్డులో అయితే కంప్లీట్గా ఇన్స్ట్రక్షన్స్ అయితే ఉంటాయి గాయస్. సో వీళ్ళ డ్యూటీ ఇదన్నమాట, ఇది ఒక్కటే కాదు. అండ్ వాళ్ళకి సర్వ్ చేయడం, స్నాక్స్, కొంతమంది స్నాక్స్ కూడా బుక్ చేసుకున్నారు, వాళ్ళకి స్నాక్స్ ఇవ్వడం ఇదంతా ఉంటుంది. సో బయట అయితే కొంచెం మంచి ఉందన్నమాట. సో మీకు కనిపిస్తుంది అక్కడ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అని క్లియర్గా నేమ్ అయితే కనిపిస్తుంది కదా. సో అది అన్నమాట, ఇది రన్వే నుంచి వెళ్తుంది. సో అప్పుడు నేను స్కూల్లో ఉన్నప్పుడు మాకు ఇంగ్లీష్ చెప్తుండే ఒక సారు, ఆయన ఏమన్నారంటే రన్వే ఎట్లుంటుందంటే చాలా అంటే చాలా నీట్గా ఉంటుంది, మనం ఆయిల్ పోసినా కానీ మళ్ళీ ఎత్తుకోవడానికి పాసిబుల్ అవుతుంది అని అన్నాడు. అంటే అంత స్మూత్గా ఉంటుందేమో అనుకున్నా, కానీ అంటే నేను ఎక్స్పెక్ట్ చేసినట్టు లేకున్నా కానీ ఎట్లుందంటే ఏమంటారు అంటే నీట్గా ఒక ఫారిన్ కంట్రీస్లో మనం మూవీస్లో చూస్తే ఎలా ఉంటుందో అలాంటి ఫీల్ అయితే వచ్చింది ఎయిర్పోర్ట్లో. అంటే ఇందులోకి ఎంటర్ కావ ముందుకే అది ఏమంటారు అవుట్స్కట్లో ఎంటర్ అయిన దగ్గర నుంచి నాకు అది బాగుందనమాట, చాలా అంటే చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. సో నాకు తెలిసి అంటే మనం ఎక్స్పెన్సివ్ కదా, ఏదైనా ఎయిర్పోర్ట్లో తీసుకోవాలన్నా ఏదైనా ట్యాక్సెస్ అయినా ఇవన్నీ ఎక్స్పెన్సివ్ కదా. సో అందుకే ఇంత హైజీనిక్గా ఉందని చెప్పేసి నేను అనుకుంటున్నా. సో చెప్పిన కదా రన్వే నుంచి మన వెళ్ళే రన్వే మీకి ఫ్లైట్ అయితే వెళ్తుంది, ఇంకా కూడా అదే ప్రాసెస్లో ఉంది. నియర్లీ ఇది 5 to 10 మినిట్స్ అయితే ఇదే తీసుకుంది అన్నమాట. సో సక్సెస్ఫుల్గా అయితే వెళ్ళే రన్వేకి వచ్చింది. సో స్పీడ్ అయితే ఒక్కసారి పెంచేసిండు అనమాట, ఆపేసి పెంచేసిండు. సో ఇక్కడ నుంచి అయితే ఫ్లైట్ అయితే ఎగరడానికి చాలా స్పీడ్ తీసుకుంటుంది అనమాట. స్పీడ్ తీసుకొని ఒక్కసారే అది మనకి ఎగురుద్ది అనమాట. చూడండి, సో గాయస్ అబ్జర్వ్ చేస్తున్నారు కదా, సో ఫ్లైట్ అయితే పైకి ఎగిరింది అనమాట. సో ఇప్పుడు కొంచెం భయమైంది నాకైతే, అంటే అందరు చెప్పారు ఎక్కేటప్పుడు కొంచెం ఫ్లైట్ పైకి ఎగిరేటప్పుడు కొంచెం భయమద్దని. నాకు ఒక 2-3 టైమ్స్ అట్లా కొంచెం అనిపించింది. అండ్ ఇంకో వీడియోలో నేనేం చూసిన అంటే మన మేఘాలు వచ్చినప్పుడు కొంచెం అటు ఇటు అనిపించినది అని అన్నారు, నాకు అంతేం అనిపించలేదు. బట్ ఈ ఎక్కేటప్పుడు మాత్రమే కొంచెం అట్లా అనిపించింది. సో మనకి ఏంటంటే ఈ మేఘాలు మీకు కనిపిస్తున్నాయి కదా, సో ఫిబ్రవరి కాబట్టి కొంచెం ఇట్లుంది, కానీ అదే ఇంకా వింటర్ సీజన్ ఎక్కువ ఉన్నప్పుడు అయితే ఇంకా ఎక్కువ ఉంటుండేది ఐ థింక్. సో మనకి ఏంటంటే మేఘాల నుంచి పైకి ఎగిరిన తర్వాతకి ఒక్క స్టాండర్డ్లో వెళ్తుంది అన్నమాట. కింద నుంచి కొంతసేపు వరకు కనిపించినాయి ఇల్లులు ఇవన్నీ కనిపించినాయి, బట్ మనం ఎప్పుడైతే మేఘాల పైకి వెళ్తామో అప్పటి నుంచి ఇక ఏం కనిపించవు, పైన స్కై కనిపిస్తుంది, కింద మేఘాలు కనిపిస్తాయి, ఇవి కనిపిస్తాయి అన్నమాట. సో మీరు ఇక్కడ చూడొచ్చు, చూస్తే కిందకి చూస్తే లిటరల్గా కొంచెం లైట్గా కనిపిస్తుంది. అంటే సమ్ టైమ్స్ కిందికి వస్తుంది అన్నమాట, అది ఎప్పుడు వస్తుందో తెలీదు. కానీ మేఘాలు అయితే ఎట్లున్నాయంటే ఒక పర్వతాలు అట్లున్నాయి అన్నమాట, ఐస్ గడ్డలు ఎట్లుంటాయి అట్లున్నాయి, కింద అట్లున్నాయి, పైననేమో అంతా బ్లూ స్కై ఉంది. సో మనం మధ్యలో అయితే ట్రావెల్ చేస్తుంటాం అన్నమాట. నాకు ఆ ఫీల్ చాలా మంచిగా అనిపించింది అందులో. సో ఇక్కడ చూడవచ్చు మీరు కంప్లీట్గా స్కైలో ఉందన్నమాట. నేను ఈలో ఉండేసరికి అంత క్యాప్చర్ చేయలేకపోయినా వీడియోస్.
సో ఇట్లా ఎట్లంటే నాకు తెలిసి వాళ్ళకి ఒక ఒక సిగ్నల్ లాగా ఇట్లా ఒక లైన్ లాగా ఉంటుంది అనుకుంటా, అదే లైన్లో వెళ్తారని నేను అనుకుంటున్నా పైలట్స్. ఇది ఎట్లుందంటే ఏం కనిపించట్లేదు, అంటే మొత్తం బ్లర్ అంతా, ఇక అంతా కింద మబ్బు పైన, అంటే కింద మేఘాలు అనమాట, పైన ఏమో స్కై సన్లైట్, మళ్ళీ అందులోనే మనకు కొంచెం స్నో కూడా పడుతుంది కదా, సో అందుకే అంత ఏం కనిపించట్లేదు. తర్వాతకి మళ్ళీ లోపల చూసుకుంటే ఇదంతా లోపల ఉండదన్నమాట, రచ్చలేదంతా. సో 1.5 అవర్ని కాబట్టి కొంచెం మళ్ళీ ఎక్కుతామో ఎట్లనో ఉంటుంది అని చెప్పేసి మొత్తం ఆ 1.5 అవరు రెస్ట్ తీసుకోకుండా మరీ అదే ఎక్స్పీరియన్స్ చేసిన అనమాట. ఇక్కడ చూస్తుంటారు ఏమైనా కావాలా హెల్ప్ అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తుంటారు. ఎయిర్ హోస్టర్స్ని పెట్టుకోవడానికి చాలా బెనిఫిట్స్ ఉంటాయి గైస్, ఎందుకంటే వాళ్ళ వల్ల ఫ్లైట్స్ ఓనర్స్కి చాలా ఫ్యూయల్ ఖర్చులు చాలా తగ్గుతాయంట, అండ్ కస్టమర్స్ బాగా అట్రాక్ట్ అవుతారంట, అండ్ సర్వీస్ కూడా బాగా ప్రొవైడ్ చేస్తారని చెప్పేసి ఎక్కువ అమ్మాయిలంతా పెట్టుకుంటారని చెప్పేసి చాలా దగ్గర విన్నా నేను. సో ఫస్ట్ టైం నేను స్కూల్లో ఉన్నప్పుడు మాకు తెలుగు సీరియల్ సార్ ఉండే, ఎక్కువ ఆయన చూపించండు హెరోస్టర్స్ ఇట్లుంటారని చెప్పేసి, చాలా అందంగా ఉంటారని చెప్పేసి. సో ఫస్ట్ టైం ఇక్కడైతే చూసినాము. అయితే అందం చూసి జాబ్ ఇచ్చేది ఏదైతే ఏదైతే మాత్రం సో దిగేటప్పుడు అనమాట. సో కొంచెం సన్లైట్ అయితే కనిపించింది దిగే టైంలో, మాకు కూడా మీరే కూడా సన్లైట్ ఇట్లా పడ్డది అనమాట, కొంచెం ఒక ఫీల్ వచ్చింది అనమాట సన్లైట్ వచ్చేసరికి మేము దిగబోతున్నాము అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో. సో దెన్ ఇది ముంబైలో దిగేటప్పుడు అనమాట, ఇది ఇంకొక 5 మినిట్స్ అయితే ఫ్లైట్ ల్యాండ్ అవ్వద్ది అన్నప్పుడు కింది నుంచి అంటే పై నుంచి కింది అన్ని తీసినాము. సో బాగా బిల్డింగ్స్ అయితే బాగా ఉన్నాయి, సో ఫోన్ అంత క్లారిటీ లేదు కానీ మనకైతే బాగా కనిపించినాయి. సో ముంబై ఆల్రెడీ మీకు తెలుసు చాలా అంటే మనకి సముద్రానికి దగ్గరగా ఉంటుంది కదా, సో అట్లా వాటర్ అయితే అట్లా కనిపిస్తున్నాయి. అండ్ దిగబోతుంది అనమాట, ఒక 5 to 10 మినిట్స్లో దిగిద్ది ఇక్కడ నుంచి. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, అంటే ఇట్లా కిందికి వచ్చి మరీ ఇంతసేపు అవ్వద్దు అనుకోలేదు, డైరెక్ట్ ఇందాక ఎట్లయితే మబ్బులకి వెళ్ళిపోయిందో అదే టైంలో వెళ్తుంది అనుకున్నాము, కానీ కొంచెం కిందికి వచ్చిన తర్వాతకి చాలాసేపు ట్రావెల్ చేసింది, అంటే దాదాపు 5 to 10 మినిట్స్. అప్పుడు పైకి వెళ్ళేటప్పుడు ఇంత టైం తీసుకోలేదు అనమాట, ఇప్పుడు దిగుతుంది. సో దిగేటప్పుడు కొంచెం ఎట్లా అంటే కొంచెం ఇట్లా షేక్ అయినట్టు అనిపిస్తుంది, మీరు కూడా వీడియోలో మీరు అబ్జర్వ్ చేయొచ్చు. సో దిగుతుంది అంటే ఫ్లైట్ ఒకసారి ఎట్లా అంటే ఇట్లా మనం ఎట్లయితే టర్న్ అవుతామో టర్న్ అయ్యే టైప్ అనమాట, ఇప్పుడు ఇది టర్న్ అవుతున్నాము అన్నట్టు మీరు గమనించవచ్చు ముందుకి ఇప్పటికీ డిఫరెన్స్ ఎంత ఉందో. సో మీకు ఆ రెక్ అనేది ఎట్లా అయితే ఉందో కొంచెం బెండ్ అయ్యింది కదా, సో టర్న్ అయ్యి అంటే టర్న్ ఇట్లా తీసుకుండా అనమాట. సో అది సో మాకు అర్థమైంది, అంటే మేము అందరూ ఉండి ఎక్స్పీరియన్స్ చేస్తుంటే అర్థమైతే ఉంటుంది ఎక్కడ టర్న్ అవుతుంది ఎట్లా అని చెప్పేసి. లావండ్ అవ్వడానికి అయితే సిద్ధంగా ఉందన్నమాట, అంటే చెప్తుంటారు మన అందులో మైక్లో కూడా చెప్తుంటారు ఎట్లా అయిందని చెప్పేసి, ఇవన్నీ వస్తుంటాయి. మీకు ఇక్కడ నుంచి కొంచెం క్లారిటీ కనిపిస్తుంది అనుకుంటా, అవన్నీ హిల్లు అండ్ ఎక్కువ ఉంది కనిపిస్తుంటాయి. సో ల్యాండ్ అవుతుంది అంటే వింటర్ కాబట్టి ఇట్లా కనిపిస్తుంది, ఐ థింక్ ఎప్పుడైనా ఇట్లా కనిపిస్తుంది కావచ్చు, ఎందుకంటే గాల్లో తేమ ఉంటుంది కదా. మన హైదరాబాద్ ఎయిర్పోర్ట్ తీసుకుంటే ముంబై ఎయిర్పోర్ట్ కొంచెం పెద్ద ఉంది, కొంచెం క్లారిటీగా బిల్డింగ్స్ ఇట్లా కనిపిస్తున్నాయి కదా. సో యాజ్ ఎలా ఉంటుందో ముంబై మొత్తం అలాగే కొంచెం షేక్ అయినట్టు అనిపిస్తుంది, అంటే మేము ఇందులో ఎక్స్పీరియన్స్ చేసినా మళ్ళీ ట్యాక్సీలో రిటర్న్ వచ్చేటప్పుడు కూడా ఎక్స్పీరియన్స్ చేసినాము. సో మన రెక్కలు అయితే ఓపెన్ అవుతాయి అనమాట, మీరు అబ్జర్వ్ చేయొచ్చు అక్కడ దిగే టైంలో. సో దిగింది గైస్, మీరు ఫోన్ అబ్జర్వ్ ఫోన్ వైబ్రేట్ అవ్వడం చూసి ఉంటారు కదా, సో అప్పుడు దిగినైతే దిగింది అనమాట, కొంచెం ఇట్లా ఊగినట్టు అనిపిస్తుంది మనకి దిగే టైంలో. సో
హైదరాబాద్ నుంచి ముంబైకి అయితే ఫస్ట్ టైం ఫ్లైట్లో ఎక్స్పీరియన్స్ చేసినాము. చాలా అంటే చాలా మంచిగా అనిపించింది. ఇది పుక్కెట్లకు వచ్చింది ఆటికి ఏదో అట్లా పోయినాము, బట్ కంపెనీ కూడా మంచిగా అనిపించింది. సో ఇది ట్రావెలింగ్ సిబ్బంది కోసం వెయిట్ చేస్తున్నాను అన్నమాట. కింద గ్రౌండ్ సపోర్ట్ కోసం కొంచెం ఎక్కువ తొందరలో రీచ్ అయింది, బట్ వాళ్ళ కోసం వెయిట్ చేయడం లేట్ అయింది అన్నమాట. సో ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది ఫస్ట్ టైము. నెక్స్ట్ టైం ఎక్కుతామో లేదో తెలీదు, అందుకే వీడియో అంతా క్యాప్చర్ చేసిన, కొంచెం అవేర్నెస్ ఉంటుందని చెప్పేసి కొత్తగా వెళ్ళే వాళ్ళకి. సో ఐ థింక్ వీడియో అయితే మీకు నచ్చుద్దని ఆశిస్తూ నేను మీ మహి సైనింగ్ ఆఫ్ MBA వాళ్ళ.